నశించుకోవు వారికి సుభాగ్యము. విదంబు చూప గోరి ఆశ తోడ నిత్యము చూచుందాము. చాటుదాము 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 సాచాసువాతాను సాచాసువాతాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈవేళ ధ్యానాంశం ఏమిటి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మలను కాచి కాపాడి మరొక వర్తమానం చెప్పడానికి తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ కృపకై నీకు స్తుతులు తెలియజేస్తూ ఈ సత్య వాక్యమును అందరి హృదయాలలోనూ ప్రతిష్ఠింప చేయమని క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏమిటి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసినట్లయితే మనుషులు ఎలా ఉన్నారు అంటే కీడును మేలనుకుంటున్నారు, మేలును కీడనుకుంటున్నారు మనుషులు. అంటే మేలును కీడని ఎందుకు అనుకుంటున్నారు, కీడుని మేలని ఎందుకు అనుకుంటున్నారు? ఏది మేలో ఏది కీడో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దీనికి గల కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మానవుణ్ణి దేవుడు యథార్థవంతులుగా నిర్మించాడు, కానీ దేవుని పోలికతో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు దేవుని ఆజ్ఞను కాదని దేవుని మాట వినకుండా సర్పము యొక్క మాట విని పాపంలో పడిపోయాడు. అంటే యథార్థవంతముగా ఉన్నటువంటి మానవుడు ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆ పాపము మానవ హృదయంలో ప్రవేశించింది. అంటే ఒకప్పుడు కేవలం మంచిని మాత్రమే ఎరిగిన మనిషి ఇప్పుడు చెడును కూడా తన హృదయంలో కలిగి ఉన్నాడు. అంటే మానవుడేంటి, ఇప్పుడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు, అంటే రెండు ఉన్నాయి మానవ హృదయంలో. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీలో ఉన్న చెడును తీసివేసి యేసుక్రీస్తు యొక్క రక్తములో నీ పాపములు కడుగుకొని పరిశుద్ధులుగా జీవించు. ఎవరైతే రక్షించబడి పరిశుద్ధుడిగా జీవిస్తాడో వానిలో పరిశుద్ధాత్మనే వరం ఉంటుంది. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను మంచి వైపు నడిపిస్తూ ఉంటాడు. మంచిని చెడుని తెలుసుకొని మంచి వైపు మాత్రమే నిన్ను నడిపించగలడు పరిశుద్ధాత్ముడు. ఎవరినైతే పరిశుద్ధాత్ముడు లేడో, ఎవరైతే క్రీస్తులో రక్షించబడలేదో వాడు మంచిని చెడు అనుకుంటాడు, చెడును మంచి అనుకుంటూ ఉంటాడు అని. ఈవేళ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిని చెడు అనుకుంటున్నారు, చెడును మంచి అనుకుంటున్నారు.
మేలు చేసేదేమో వాళ్ళకి కీడు చేసేదిలా కనబడుతుంది, కీడు చేసేదేమో ఏంటి మేలు చేసేదిగా కనబడుతోంది. ఏంటి దీనికి కారణం ఏంటి? మేలు మేలుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కీడు కీడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దాని యొక్క వ్యత్యాసాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు? అంటే మానవుని యొక్క హృదయము గర్వముతోనూ పాపముతోనూ నిండి ఉన్నప్పుడు అతడు తన ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అందుకే మంచివాడు తన ధననిధుల నుండి మంచిని బయటకు తీస్తాడు, చెడ్డవాడు వాడు ఏం చేస్తాడంటే తన హృదయంలో నుంచి చెడును బయటకు తీస్తాడు. అంటే వాడికి మంచి కూడా ఎలా కనబడుతుందంటే చెడుగానే కనబడుతోంది. చెడ్డవాడికి మంచి చెడుగా కనబడుతుంది, చెడు మంచిగా కనబడుతోంది. అందుకే జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వచనం చూచినట్లయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనున్నాననుకో, నాకు నేను చేసేది మంచిగా కనబడుతుంది, అలాగే నీకు నువ్వు చేసేది మంచిగానే కనబడుతుంది. అంటే ఈవేళ ఒకడు దొంగతనం చేస్తున్నా, నరహత్య చేస్తున్నా, లేదంటే ఇంకా మోసం చేస్తున్నా, అబద్ధమాడుతున్నా, దొంగిలిస్తున్నా, ఇలా చేస్తున్నాడు అంటే వాడు చేసేది వాడికి రైట్గా కనబడుతుంది. అది తప్పని తెలిస్తే చేయడు, ఎందుకంటే దేవుడు పాపమును సహించడు, తప్పును అంగీకరించడు. దేవుడు దేవుల్లో ఉన్నవాడు పాపము చేయడు. అంటే నువ్వు పాపం చేస్తున్నావంటే దేవుడు నీలో లేడు. కనుక నువ్వు చేసేది ప్రతీది కూడా నీకు ఏమనిపిస్తుందంటే రైట్ అనిపిస్తుంటుంది నీకు. అందుకే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదకు అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందని చెప్తాడు, నరకమునకు తీసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నాడండి ఇక్కడ. ఇప్పుడు నీకు ఏ మార్గం అయితే రైట్ అని నువ్వు అనుకుంటున్నావో అది నిన్ను మరణానికి తీసుకుని పోతుంది. మరి నువ్వు రైట్ అనుకున్న మార్గం నిన్ను మరణానికి ఎందుకు తీసుకెళ్తుంది అని ఒకసారి ఆలోచన చేస్తే, నీవు మంచి చెడులను వివేచించలేకపోతున్నావు. అందుకే మంచి చెడులను వివేచించాలి అంటే మనం దేవుని యొద్దకు రావాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ విధంగా మేము ప్రకటిస్తున్నప్పుడు ఈ మాటల్ని వినాలి. ఈ మాటలు నువ్వు వినుట ద్వారా నీలో ఉన్న చెడు బయటకు వెళ్ళిపోయి నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ సమస్తాన్ని తేటగా చూస్తావు. అందుకే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉన్నవారు సమస్తాన్ని చూస్తారు, చీకటిలో ఉన్నవాడు దేనిని చూడలేడు. చీకట్లో మనకి ఏది స్పష్టంగా కనబడదు. కనుక ఎవరైతే చీకటిలో ఉన్నారో వాళ్ళ సమస్తాన్ని చూడలేరు గనక చీకటి వారి నేత్రాలకు అంధకారము కలగజేస్తుంది. గనుక వాళ్ళు ఏం చేస్తారంటే నీ కీడు మేలనుకుంటారు, మేలు కీడు అనుకుంటారు. మేలు చేసేవాళ్ళకి కీడు చేసేవిగా కనపడుతుంటాయి, కీడు చేసేవి మేలుగా కనపడుతుంటాయి. మన ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరికి కూడా మేలు కలుగుతుంది, దేవుని మాటలు మేలు చేస్తూ ఉంటాయి, దేవుని యొక్క మాటలు మన పాదాలకు వెలుగుగా ఉంటాయి. ఏది మంచో ఏది చెడో వివేచించగలిగిన వారిగా దేవుని మాటలు మనం చేస్తూ ఉంటాయి. కానీ ఈ దేవుని వాక్యాని కంటే, ఈ దేవుని యొక్క వాక్యాని కంటే ఇప్పుడు చూడండి, మనకు సీరియల్స్ వస్తున్నాయి, అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి సీరియల్స్. అది కేవలము కల్పన అని, అది ఒక వ్యక్తి వ్రాసినదని, అది నిజము కాదని మనందరికీ తెలుసది. అయినా కానీ ఆ సీరియల్ చూస్తున్నప్పుడు
ఆ చూసేవాడు అది నిజం కాకపోయినా కూడా దాన్ని నిజంగా నమ్మి అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు ఏడ్చేసి అక్కడ నవ్వుతుంటే వీళ్ళు నవ్వి దాంట్లో లీనమైపోతూ ఉంటారండి వాళ్ళు. అవి కలర్ఫుల్ కల్పిత కలర్ ఏంటి కల్పితమైనవి ఎలా కనపడుతున్నాయి అంటే నిజంగా కనపడుతున్నాయండి వాళ్ళకి. రేపేం జరుగుతుందన్నాక వాళ్ళకి ఒక ఆతృత, మళ్ళీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందని. అంటే చూడండి, కీడు చేసేది ఒక మనిషిని ఎంత అట్రాక్ట్ చేస్తుందో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంది, ఈ బైబిల్ అక్షరం తెలుపు నలుపులో కనబడుతున్నాయి. చాలామందికి దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే కలర్ఫుల్గా కనపడదు. కొంతమందికి ఒక సినిమా, ఒక సీరియల్, దాంట్లో ఉన్న అట్రాక్షను, దాంట్లో ఉన్న కలర్ఫుల్ కానీ, దాంట్లో ఉన్న మాటలు కానీ మనిషిని ఎంత అట్రాక్ట్ చేస్తున్నాయంటే ఇదే నిజం అనిపిస్తూ ఉంటాయి. గమనించండి ఇక్కడ. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కీడు చేసే వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం, మేలు చేసే వాటికి ఆ చూద్దాంలే వింటే విందాం. ఇప్పుడు ఈ వాక్యం వచ్చే సమయంలో అనేక మంది వేరేది ఇంకొకటి చూడొచ్చు. అంటే ఏమనుకున్నారు వాళ్ళు అంటే శ్రేష్టమైన దానికంటే మేలైన దానికంటే కీడు చేసేదే వాళ్ళకి ప్రాముఖ్యం అనుకుంటున్నారు. అందుకే కీడు చేసేది ఎలా కనబడుతుందంటే మేలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్తుంది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని చేసుకోవద్దని చెప్పాడు. కానీ వేళ విగ్రహారాధన చేసే వాళ్ళు ఎక్కువ. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అది మేలు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు స్పష్టంగా, బైబిల్లో చెప్పాడు దేవుడు ఆత్మ, దేవుడిని మనం చూడలేం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేళ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడిగా భావిస్తూ ఉన్నారు. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందుకే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదకది మరణానికి దారితీస్తుందండి. తర్వాత ఎంత మనం ఏడ్చినా కూడా మళ్ళీ తిరిగి దాంట్లోంచి మనం బయటికి రాలేము. అందుకే కీడు మేలు వివేచించగలిగి ఉండాలి. ఏది మేలైన మార్గము ఎవరు చెప్తారు మనకి? అందుకే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మార్గదర్శిగా చేశాడు దేవుడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా వారు తిన్ననైన మార్గంలో వెళ్తారు, వెలుగులో జీవిస్తారు, మంచిని గ్రహిస్తారు, చీకట్లోనికి వారు వెళ్ళరండి వాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు, నన్ను వెంబడించేవాడు ఎప్పటికీ చీకట్లో ఉండడని చెప్పి యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా మేలు చేసేవి కీడు, కీడు చేసేవి మేలు అంటే ఏంటంటే ఒకప్పుడు మనుషులందరూ కూడా ఒక ఇరుగు పొరుగు వారందరూ కూడా పడుకునే వరకు కూడా ఒక చోట కూర్చుని కొంచెం మంచి చెడ్డ మాట్లాడుకుని వాళ్ళు శుభ్రంగా రాత్రి పడుకునేవారు, ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు మొబైల్ ఫోన్లు ఏంటంటే మనుషులందరూ ఒక చోట ఉంటాడు, ఒకడు ఫోన్ అట్టుకుని ఆ పక్కన ఉంటాడు, ఒకడు ఫోన్ అట్టుకుని నీ పక్కన ఉంటాడు, ఒకడు ఫోన్ అట్టుకుని ఆ పక్కన ఉంటాడు. ఖాళీ దొరుకుతుంటే ఏం చేస్తానంటే ఆ ఫోన్ ఏం చూపిస్తుంది మనకు? ఫోన్ మనకి మనకి జ్ఞానం ఏమైనా ఇస్తుందా? మేలైన మార్గంలోకి మనం నడిపిస్తుందా ఇది? మనకి ఫోన్ నడిపించదు. కానీ ఏది నడిపిస్తుంది? దేవుని యొక్క వాక్యం నడిపిస్తుంది. కొన్ని ఇలా పోయి దేవుని యొక్క వాక్యం పట్టుకుని నాలుగు మూలకు వెళ్ళి కూర్చుంటారా? కూర్చోరండి. ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఇంకా ఏదో ఏదో ఎందుకు పనికిరానివన్నీ పొద్దుటి నుంచి సాయంకాలం వరకు పనికిరానివన్నీ చూస్తూ ఉంటారు. కానీ అవి కీడు చేస్తున్నాయి, మనిషిని పాడు చేస్తున్నాయి. కానీ పాడు వాటికి అందుకే కీడు మేలనియు మేలు కీడనియు అనమాట అంటున్నాడు ఇక్కడ. నిజంగా ఏది మంచి మార్గమో తెలుసుకోలేకపోతున్నారు, ఇవాళ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇవాళ ఒక తాగుడికి ఎలాగైతే బానిస అయిపోతున్నారో, ఒక మాదక ద్రవ్యాలకు ఎలాగైతే బానిస అయిపోతున్నారో, అలాగని వేళ ఫోన్కి ప్రతి ఒక్కరూ ఎడిక్ట్ అయిపోయి అది చేతిలో లేకపోతే అసలు జీవితమే లేదన్నట్టుగా తయారైపోయిందండి వేళ. గనుక మనము ఏది మనకి మేలు చేస్తుందో ఆ మేలైన మార్గంలోనే మనం వెళ్ళాలి, కానీ మనం కీడు చేసే వాటికి వెళ్ళకూడదని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తుంది. అందుకే ఈవేళ మేము తెలియజేస్తున్నాం ఏది మేలు ఏది కీడు, ఏది వినాలి ఏది వినకూడదు, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు,
ఏది సత్యము ఏది అబద్ధము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రసంగాలు ఎందుకు చేస్తున్నావు అంటే మీరు మేలైన మార్గంలో నడవాలని, సత్య మార్గంలో మీరు నడవాలని, చిరకాలము మీరు దేవునితో జీవించాలని, నరకానికి మీరు వెళ్ళకూడదని, శాశ్వత కాలము దేవుని కుమారులుగా ఉండాలని, దేనైనా జయించే శక్తి గల వారుగా కావాలని, క్రీస్తులో బలవంతులుగా ఉండాలని ఈ ప్రసంగాలు మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంకా చూసినట్లయితే కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగును చీకటిని ఎంచుకుని వారికి శ్రమ అని చెప్తున్నాడండి. ఇక్కడ ఈవేళ చాలా మంది క్రీస్తుని అంగీకరించడం లేదు, ఈవేళ దేవుని కుమారుడిగా ఒప్పుకోవట్లేదు, ఈవేళ ఈవేళ క్రైస్తత్వాన్ని ఒక అన్యమతం అని చెప్పంటున్నారండి. ఈవేళ చూడండి, వెలుగుని చీకటి అనుకుంటున్నట్టు భావిస్తున్నారు చూడండి ఈవేళ మనుషులు. చీకటినేమో వెలుగు అనుకుంటున్నారు మనుషులు ఈవేళ. అంటే సాతాను వారి యొక్క మనోనేత్రాలకు ఎంత అంధకారం కలుగజేశాడో మీరు ఒకసారి గమనించండి. వెలుగు చీకటిని పారదోస్తుంది కానీ చీకటి వెలుగును ఏమీ చేయలేదు. కనుక అందుకే వెలుగులోకి రండి, వెలుగులో జీవించండి. ఈ ప్రసంగాలు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా వెలుగులో నడిపించడానికి మాత్రమే మేము చేస్తున్నాం. ఇంకా చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని అని ఎంచుకున్న వారికి శ్రమ అని చెప్తున్నాడు. మరికి మనం అర్థం చేసుకోవాలి. మనం చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, 19వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడండి, వెలుగు లోకములోనికి వచ్చెను గాని, గమనించండి, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసుప్రభువు వచ్చేసాడు. ఇప్పుడు ఆది కాండం నుంచి మొదలు పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారో, మరణం సంప్రాప్తమయ్యిందో, మరణం మనిషిని ఏలటం ఎప్పుడైతే మొదలు పెట్టిందో, దేవునికి దూరం చేసిందో, మరలా దేవునికి దగ్గరని చెయ్యాలని దేవుడు ఆనాడే గొప్ప సంకల్పాన్ని కలిగి ప్రణాళిక కలిగి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించడానికి అనేక మంది ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు చెప్పాడు దేవుడు. అనేక ప్రవచనాలు, ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మెషియా గురించి ఎదురు చూస్తున్నారు. ఆ మెషియా వచ్చి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఆయనని వెలుగుగా గుర్తించలేకపోయారండి. ఇంకా చీకట్లోనే ఉన్నారండి వాళ్ళు. చాలా మంది యేసుప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు నమ్మలేదండి. అందుకే మాట్లాడుతున్నాడు, వెలుగు లోకములోనికి వచ్చిరు గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతురి అని చెప్తున్నారండి. ఇవాళ ఇప్పుడు కూడా చాలా మంది ఇవాళ నిజాన్ని ప్రేమించట్లేదు, అబద్ధాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కనుక మనం అటువంటి వారిగా ఉండకూడదని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనుషులు వెలుగును ఎందుకు ప్రేమించట్లేదు అని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 9 నుంచి కనుక మనం 13 వచనాలు కనుక మనం ఒకసారి చూద్దాం. చూడండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి చూసినట్లయితే, సీమోను అని ఒక మనుషుడు, అతని పేరు సీమోను. ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణములో గారడీలు చేస్తున్నాడండి. అతను గారడి అంటే కనికట్టు, అంటే మన కళ్ళ ముందే అతను చాలా చేస్తుంటాడు. ఆ మన కళ్ళకి ఏమనిపిస్తుందంటే అతడు చేసే ప్రతిదీ నిజం అనిపిస్తుందండి. మెజీషియన్స్ ఉంటారు, మెజీషియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నల్ల డ్రెస్ వేసుకుంటాడు ఆయన, పైన కింద కూడా నలుపు డ్రెస్సే వేసుకుంటాడు, వెనకాల అంతా కూడా డార్క్గా ఉంటుంది, జేబులో ఒక చేయి పెడతాడు, ఇలా పెడతాడు, ఒక కర్చీఫ్ తీస్తాడు, ఇలా ఇలా అంటాడు, పౌరం అయిపోతుందండి. ఎక్కడైనా కర్చీఫ్ పౌరం అవుతుందా? కానీ మన కళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ కర్చీఫే పౌరం అయిపోయినట్లుగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఇలాగిలాగని దాన్ని మళ్ళీ కర్చీఫ్ చేసేస్తాడు. ఎక్కడైనా కర్చీఫ్ ఒక హ్యాండ్ కర్చీఫ్ పౌరం అవుతుందా? కానీ మన కళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ చేతి గుడ్డే
నిజంగా పావురంగా అయినట్టుగా మనకు కనపడుతుంది. దీనినే కనికట్టు గాడి అని మాట్లాడుతుంటాం మనం. ఇంకా చాలా చేస్తాడు. ఒక తాడు తీసుకుంటాడు. ఆ తాడు సాధారణంగా తాడు యొక్క లక్షణం ఏంటంటే ఇలా పైకేస్తే కిందకు వచ్చేస్తుంటుంది. కానీ ఆ తాడు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన కళ్ళకి ఎలా ఉంటుందంటే అది నిజంగానే కనపడుతుంది. అంటే ఎంత మనం చూసినా కూడా అది నిజంగానే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. దీనిని గాడి అని చెప్పి అంటుంటాం. శాతాను కూడా నిజాన్ని అబద్ధంగాను అబద్ధాన్ని నిజంగాను ఇవాళ ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఇవాళ ఈ గాడి వాడు ఎలాగైతే మాయ చేస్తాడో ఇవాళ సాతాను కూడా లోకాన్ని అలాగే మాయ చేస్తున్నాడు, దేవునికి దూరం చేసేస్తున్నాడు వాడు. కానీ మనుషులు దేన్ని నమ్ముతున్నారంటే నిజమే కదా, మనం చూసాం కదా, ఆ కర్చీపే పవర్ అయ్యింది కదా అని నిజాన్ని అదే నిజమని నమ్ముతూ ఉన్నారు. అటువంటి పనులు చేస్తున్నాడు ఇక్కడ గాడి వాడు. ఇతని పేరు సీమోన్. చూడండి, సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడీలు చేయచ్చు, తానెవడో గొప్పవాడునని చెప్పుకొనుచు ఏం చేస్తాడండి వాడు చెప్పుకొనుచు సమరయజనులను విభ్రాంతి పరుస్తున్నాడు. అతను సమరయలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు, విభ్రాంతి. ఎందుకంటే అతను చేసే గాడీలు ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు. అంతేకాకుండా చూడు, కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతరే చెప్పుకున్నట్టు గమనించండి. ఇక్కడ మేలు కీడని, కీడి మేలని, వెలుగు చీకటని, చీకటి వెలుగని చెప్పుకోవడం ఇదే. కేవలం గాడీలు చేస్తుంటే, మోసం చేస్తుంటే ఈ మోసం చేసేవాడిని మనుషులు ఏమనుకుంటున్నారు అంటే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకున్నారంటే కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకును. వేళ మన భారతదేశ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిజాన్ని నమ్మటం లేదు ఇవాళ మనుషులు, అబద్ధాన్ని మాత్రమే నమ్ముతున్నారు. ఇక్కడ కేవలం గాడీలు చేస్తున్నటువంటి వాడిని ఏమనుకుంటాడు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటున్నారంటే మనుషులు ఎటువంటి ట్రాన్స్లో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషే ఇతను ఇంత ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళిపోతే సాతాను ఇంకేం చేస్తాడు? అయితే చూడండి, అందరూ అతను లక్ష్యం పెట్టారు. అతడు బహుకాలము గాడీలు చేర్చు అక్కడ ఉన్నవారందరినీ విభ్రాంతి పరుచున్నాడు. అయితే అక్కడికి వచ్చాడండి అసలు సిసలైనటువంటి వాడు ఒకడు, పిలిప్పు. ఆ సమరయ పట్టణానికి వచ్చాడు. దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందుతున్నారండి. ఇంతవరకు ఇతను కంటికి గాడి మాత్రమే చేశాడు, ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. ఎందుకంటే ఆత్మను రక్షించే శక్తి వాడికి లేదు, గాడీలకు లేదు, అబద్ధానికి లేదు, మోసగాళ్ళకి లేదు. ఆత్మను రక్షించే శక్తి దేవునికి మాత్రమే ఉంది, దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఆ వాక్యం ఏమైనా బ్రతికిస్తుంది, ఆ వాక్యం ఏమైనా మరణం నుంచి విడిపిస్తుంది, ఆ వాక్యం మిమ్మల్ని నిత్యజీవాన్ని తీసుకుని వెళ్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. మనం కనుక పిలిప్ వచ్చి ఏం చేస్తాడు, అతను గాడీలు చేస్తుంటే దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు పురుషుడు స్త్రీలు నమ్మి బాప్తిసం పొందారు. బాగానుంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడండి. ఇతను కూడా పొందాడండి దేవుని శక్తి అనుకున్నటువంటి వాడు. పిలిప్పును ఎడబాయట్లేదండి అతను. చూడండి, ఎందుకని, ఇతనేమో మ్యాజికల్ చేస్తున్నాడు. పిలిప్ ఏం చేస్తున్నాడు, సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరగడం చూచి విభ్రాంతి. ఇతను ఇప్పుడు చూడండి, ఇతను చేసిన గాడీలకి ఇంతకు ముందు అందరూ కూడా విభ్రాంతి నుంది దేవుని మహాశక్తి గలవాడు ఇతనేని చెప్పుకున్న ఇతను ఈవేళ పిలిప్పు సూచక క్రియలు అద్భుతాలు చేస్తుంటే ఆశ్చర్యపోయాడండి. ఇది నిజం, ఇది కనికట్టు కాదండి. ఇది చూడండి, నిజము నిజమే, అబద్ధం అబద్ధమే. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను నిజం చేస్తున్నాడో జనం ఇతను నమ్ముతున్నారు. గమనించండి, ఇంతకు ముందు అబద్ధాన్ని నమ్మారు, ఇప్పుడు నిజాన్ని నమ్ముతున్నారు. అలాగే ఇంతకు ముందు మీరు అబద్ధాన్ని నమ్మితే ఈ వాక్యం విని నిజాన్ని నమ్మండి, నిజం వైపు రండి. కీడు చేసేది మేలు అనుకోకండి, మేలు చేసేది కీడు అని చెప్పి అనుకోకండి. అయితే ఈ పిలిప్ వెళ్ళిపోయాడు. పిలిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పేతురు యోహాన్లు వచ్చారండి అక్కడికి.
పేతురు వ్యూహంలో వచ్చి ఏం చేస్తారంటే వారు ఎవరి మీదన్నా చేయి పెడుతుంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ వస్తున్నప్పుడు ఈ సీమోనితను చూచి అతను సంపాదించిన డబ్బులో కొంత ఇంత ఇంత ధనం తీసుకుని వచ్చేసి అది పేతురు వ్యూహంలో పాదాలేదు పెట్టి అతను అన్నాడు ఏమన్నాడంటే, నాకు కూడా ఈ డబ్బు తీసుకుని నేను ఎవరి చేతి మీద ఎవరి మీద చేతులుంచుతానో వాడు ఇలాగ పరిశుద్ధాత్మ పొందేలాగా నాకు ఈ డబ్బు తీసుకుని నాకు వరవమ్మని చెప్పన్నప్పుడు తిట్టారండి వాళ్ళు దేవుని శక్తిని డబ్బుతో కనాలనుకుంటున్నావా అని తిడుతున్నారు. చూడండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకుంటువే, నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయము నీ ఎదురు సరైనది కాదు కనుక నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకోమని చెప్పాడండి. గమనించండి, చూడండి, ఇంతవరకు అతను దేవుని మహాశక్తిగా పిలవబడినటువంటి వాడు, ఇప్పుడు నిజమైన వాడు వచ్చిన తర్వాత అతను చేసేవేమి వీళ్ళ ముందు పని చేయలేకపోయినివ్వండి. కనుక డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంకా ఎక్కువ గొప్పవాడైపోవాలి, పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇవాళ చాలా మంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఈ గాడి సోమం లాగా ఇవాళ క్రైస్తత్వంలో ఉండి కూడా వీళ్ళ గాడీలు చేస్తున్నారు. ఈవేళ అక్కడికి వేల కొలది మంది వెళ్ళిపోతున్నారు. ఈవేళ సత్యాన్ని తెలుసుకోవట్లేదు, వాళ్ళ సత్యాన్ని ప్రకటించడం లేదండి వాళ్ళు. ఈవేళ దేవుని పేరు చెప్పుకుని కోటేశ్వర్లు అయిపోతున్నారు ఈవేళ. కానీ సేవ చేసేవాడికి ఎప్పుడు కూడా డబ్బుతో పని ఉండదండి, వాడు సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన దాన్ని ప్రజలకు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. అపోస్తులు ఇటువంటి ఇప్పుడున్న బాధకులాగా అపోస్తులు కోట్లు సంపాదించుకోలేదు. పరిశుద్ధాత్మరాన్ని పొంది సూచక్రియలు అద్భుత క్రియలు చేసి కూడా ఇప్పుడు ఏమీ లేనటువంటి వాళ్ళు, అద్భుత శక్తులు మాకున్నాయని చెప్పి కోట్లు సంపాదించుకున్నారు, కానీ ఇటువంటి జీవితాన్ని అపోస్తులు చేయలేదు. ఇవి కానీ ఇవాళ మేలు కీడని కీడు మేలని ప్రకటించి ఈ గాడి సీమో లాంటి వాళ్ళు ఇవాళ అనేక మంది ఉన్నారు. ఇవాళ ఇంకా చూసినట్లయితే పాలు తేలు ప్రవహించే దేశానికి పంపించడానికి మోషే కొంతమందిని మీకు దేవుడు అప్పగించబోతున్న దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి చూచి చెప్తున్నారండి. కాలేబు యోషువ చెప్తున్నారు, మేము వెళ్ళిన దేశం మంచిది, పాలు తేలు ప్రవహించే దేశము, దాని ఒక్కొక్క ద్రాక్ష గల ఇద్దరు మనుషులు మోయవలసి వచ్చింది, మనం వెళ్ళొచ్చని చెప్తుంటే 10 మంది వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు యుద్ధంలో హారితేరిపోయినటువంటి వారు, మనం వెళ్ళకూడదని చెప్తున్నారు. చూడండి, గమనించండి, ఇక్కడ 12 మంది వెళ్తే ఇద్దరేమో మంచిగా మాట్లాడుతున్నారు, మంచిని చూశారు, 10 మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ గమనించండి, మేల్ని కీడని 10 మంది చెప్తున్నారు, కీడు కాదు మనం వెళ్ళింది మేలే అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు. చూడండి, డామినేషన్ దేని వైపు ఉందో చూడండి, గమనించండి. ఎందుకంటే దేవుడే పంపిస్తున్నప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఆ 10 మంది గ్రహించలేకపోయారు. ఈవేళ అనేక మంది 10 మంది లాగా దేవుడు మేలు చేయబోతుంటే మేలుని కీడుగా తరస్తూ ఉన్నారు. ఆ 10 మందిలో నీవు ఉండకూడదు. నీవు యెహోషువ కాలేబు, ఇది నిజమైన దేశము, దేవుడు మనకి ఇచ్చే దేశము, మన శక్తి ముందు మన దేవుని బలం ముందు వాళ్ళు ఎందుకు పనిచేయరని చెప్పి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి వారండి. కనుక సహోదరి సహోదరుడా, యేసు ప్రయోజక రా, ఆయన నీ కన్నులు తెరుస్తాడు. సౌలుకు ఒక పక్కప్పుడు క్రైస్తవులు చంపుతున్నప్పుడు దేవుడు అతని కన్నులు గుడితనం కలుగజేసి దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు సమస్తాన్ని తేటగా చూచాడు. క్రీస్తు పరిచారకుడిగా అయిపోయాడు. ఇంకా మీరు సత్యాన్ని తెలుసుకోకపోతే నేను సత్యాన్ని తెలుసుకోండి, యేసుకి దేవుని కుమారుడు ఒప్పుకోండి, కీడుని మేలు అనుకోకండి, చేదును తీపి అనుకోకండి. చేదు చేదే, తీపి తీపే, వెలుగు వెలుగే, చీకటి చీకటే, కీడు కీడే, మేలు మేలే. కనుక మేలైన మార్గాన్ని ఎంచుకోండి. యేసు ప్రభువుకి రండి, ఆయనే మార్గము సత్యము జీవమునే అన్నాడు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ అనేకమైన సత్యమైన సంగతులు చెప్పడాన్ని ఆత్మతో శక్తితో బలంతో నింపి అనేక మంది నీ వెలుగు మార్గంలో నడిపించేలా చేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు.